ప్రస్తుతం టచ్ చూడు అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీ తర్వాత ఏ సినిమా చేస్తాడనే విషయంపై ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. లిస్టు లో మాత్రం కళ్యాణ్ కృష్ణ, శ్రీనువేట్ల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. బోగన్ రీమేక్ దాదాపు లేనట్టే అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ ఇద్దరు దర్శకుల్లో శ్రీనువేట్ల ఇప్పుడు ఏకంగా లొకేషన్ల వేటలో పడడంతో ఈ సినిమానే ముందు సెట్స్ పైకి రావచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అవును, రవితేజ సినిమా కోసం శ్రీనువేట్ల లొకేషన్ల వేటలో పడ్డాడు. ఏకంగా అమెరికాలో అందమైన లొకేషన్లను వెతుకుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ పై రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. యుఎస్ఏ నుంచి శ్రీనువేట్ల వచ్చిన వెంటనే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు వైట్ల. ఈ స్క్రిప్ట్ కు అటు రవితేజతో పాటు మైత్రి నిర్మాతల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ మూవీతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు శ్రీనువైట్ల. ఈ ప్రాజెక్టు కు సంబంధించి వైట్లకు ఎలాంటి రెమ్యూనరేషన్ అందడం లేదు. కేవలం సక్సెస్ పైనే అతడి పారితోషికం ఆధారపడి ఉంటుంది.